ఒకే ఒక్కడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో అవినీతిని నిర్మూలించడానికి ఒక సామాన్యుడు సీఎం అయిన వెంటనే చేసిన పనులు దర్శకుడు శంకర్ చూపించారు. అర్జున్ ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, జగన్ కూడా అరాచకాలకు చరమగీతం పాడేలా తన నిర్ణయాలను సభావేదికపై నుంచే ప్రకటించారు. గత ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట ఎలా వేయబోతుందనేది చెప్పేశాడు జగన్. ఏ తప్పు జరిగినా, ఏ పథకంలో లోటుపాట్లు గుర్తించినా సామాన్యులు నేరుగా సీఎం కే ఫోన్ చేసే సీన్ ని ఒకే ఒక్కళ్ళలో చూపించారు. అదే తరహాలో ఇప్పుడు నేరుగా సీఎం పేషికి సామాన్యుడు ఫిర్యాదులు చేసేలా ఓ ట్రోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టనున్నారు జగన్. లంచగొండితనాన్ని, అవినీతిని అంతం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నట్లు ఈ ఒక్క నిర్ణయంతో స్పష్టమవుతుంది. అసలు లంచం ఇచ్చే అవసరం ప్రజలకు లేకుండా, లంచం డిమాండ్ చేసే అవకాశం అధికారులకు లేకుండా చేయడమే జగన్ తన లక్ష్యంగా ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన అవకతవకలు అక్రమాలు ఇక చాలంటూ వేదికపైనే ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల లంచ వాతావరణాన్ని వేదికపై ఎండగట్టారు జగన్. జగన్ ప్రభుత్వంలో లంచం లేదు, రికమెండేషన్ లేదు, పథకాల కోసం అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే మంజూరు చేస్తానని మాట ఇచ్చారు జగన్. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగకుండా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేస్తానని ఘంటాపథంగా చెప్పారు. ఇక రివర్స్ టెండరింగ్ పద్ధతిలో అక్రమాలకు చరమగీతం పాడతానంటున్నారు జగన్. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కాంట్రాక్టులన్నీ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తానన్నారు. ఇకపై టెండర్లు పిలిచే ముందు హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్ కమిటీ వేయించి ఆ కమిటీ సూచనలతోనే ఏ టెండర్ ప్రక్రియనైనా పూర్తి చేస్తానని, పాలనలో పారదర్శకత తీసుకొస్తానని చెప్పాడు జగన్. అవినీతిపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆశ్చర్యపోయేలా మోడీ సైతం అభినందించారు.